సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీఓ కార్యాలయం ఎదుట పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా కరెంటు ఛార్జీలు పెంచి పేద మధ్యతరగతి ప్రజల మీద మరింత పెనుభారం మోపేందుకు కుట్ర చేస్తూ ఉన్నది. ఏప్రిల్ 1 నుంచే పెంచుతామని చెప్పి ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం పట్ల భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజల పక్షాన వాటిని ఉపసంహరించుకోవాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో గత 2 సంవత్సరాలుగా కరోనాతోటి కుటుంబాలు అతలాకుతలమైపోయి అనేక మంది రోడ్డునబడేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ మధ్య ఇప్పుడే వెంటనే విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల యూనిట్ ధరలు పెరిగి 50% పెంచుతామని చెప్పడం చాలా బాధాకరం. ఏదేమైనా టీఆర్ఎస్ ప్రభుత్వం పునరాలోచించుకొని ఈ విద్యుత్ ఛార్జీలు పెంపే విషయంలో ఆలోచన చేసి పేదల మీద పెనుభారం మోపకుండా చూడాలని చెప్పి సిపిఐ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు అదే మండి వైఖరిగా పెంచుతామని చెప్పి నిర్ణయం తీసుకుంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమం తప్పదు, మీ ప్రభుత్వమే తిరుగుబాటు తీస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.
సిద్దిపేట జిల్లా మిరుతుడి మండలం ధర్మారం గ్రామంలో ఈ నెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు పెద్దమ్మ ఉత్సవాలు కొనసాగుతాయని ముదిరాజ్ సంఘం సభ్యులు తెలిపారు. 3 రోజుల పాటు నిర్వహించే పెద్దమ్మ ఉత్సవాల్లో భక్తులు పాల్గొనాలని సూచించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ముదిరాజ్ సంఘం సభ్యులు తెలిపారు. బోనాల ఊరేగింపుతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ నెల 27వ తేదీ పెద్దమ్మ పెద్దరాజుల కళ్యాణ మహోత్సవం ఆలయంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇక కళ్యాణ మహోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలన్నారు. ఇది సగం యాంకర్ పాట వేసుకుని సగం కట్ చేసుకుని వాయిస్కి తీసుకోండి. కేంద్ర మంత్రి అవలంబిస్తున్న తీరుపై మహిళలతో కలిసి ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడారు. ఈ ధరలు దించే వరకు ఈ గ్యాస్ రేట్లు కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇవన్నీ ఎత్తి వేసే వరకు అందరికీ ఇవాళ భరతం పెడదాం, ఇది గ్యాస్ రేటు ధరలు దించే వరకు మనం పోరాడదామని చెప్పి నేను మనం చెప్తున్నా. ఇవాళ పేదవాళ్ళు ఎంతో కష్టపడి రేకాడితే టొక్కాడని పరిస్థితుల్లో ఉన్నా పేదవాడికి ఇంత భారం ఇంత నడ్డి విడుస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వాన్ని తొక్కవలసిన బాధ్యత